మెదక్ జిల్లా రామయ్యంపేటలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాజీ జెడ్పీటీసీ సరఫ్ యాదగిరి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్ లో భాగంగా ఉదయం రామయ్యంపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ సభ్యులు సరఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడం జరిగిందని, ఈ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా వివక్షత చూపిస్తుందని, రైతులు పండించే పంటలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, రైతు బంధు మండల అధ్యక్షులు నర్సారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, కన్నాపురం కృష్ణగౌడ్, బాలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల పట్ల ఈ మొండి వైఖరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ఆ బిల్లును ఖచ్చితంగా తొందరగా అది దాన్ని తీసేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. ఒకవేళ ఆ బిల్లు గిట్ల అదే విధంగా ఉంటే దీన్ని ఇంకా ఉద్యమంగా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మరి రైతుల పట్ల వహిస్తున్న మొండి వైఖరికి ఇది నిదర్శనం. ఈరోజు మరి భారత్ బంద్ లో భాగంగా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామాయంపేట టీఆర్ఎస్ పక్షాన అందరం కూడా ఇక్కడ చాలా బంద్ జరిపి మరి రైతులకు న్యాయం జరగాలి చూస్తున్నాం. వివిధ రాజకీయ పార్టీలు, దాదాపు 40 రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు మరి భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది.